హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ, నేను మీ విజయ్ కుమార్. సో మరి ఈ వీడియోలో సీటెట్ జూలై 2024కి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, మరి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే ఎంత ఫీజు కట్టాలి, ఇవన్నీ వివరాలు ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ దయచేసి మిత్రులందరూ కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక చూసినట్లయితే ఈరోజు వెబ్సైట్లో మరి అఫీషియల్గా పబ్లిక్ నోటీస్ అనేది వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. సో సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్కు సంబంధించి మనము ఎగ్జామ్ అయితే మరి వీళ్ళు 7th July 2024 సండే రోజున కండక్ట్ చేస్తాము మేము. ఇక్కడ చూసుకున్నట్లయితే 136 సిటీస్లో మరి 20 languages మేము కండక్ట్ చేయబోతున్నాం అన్నట్లుగా చెప్పారు. సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ కూడా మేము రిలీజ్ చేశాము. అందులో మీ యొక్క ఎలిజిబిలిటీ కానీ క్రిటీరియా, ఎలిజిబిలిటీ క్రిటీరియా కానీ, తర్వాత సిలబస్ కానీ, లాంగ్వేజెస్ కానీ, ఎగ్జామినేషన్ ఫీజు కానీ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు అన్నట్లుగా ఇచ్చారనమాట. సో ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూసినట్లయితే మనకు ఇక్కడ అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అనేది చూడండి. ద ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 7th March 2024, ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. సో ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈస్ 2nd April 2024 అని ఇచ్చారనమాట. సో 2nd April లాస్ట్ డేట్ అని మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక దీని యొక్క ఇన్ఫర్మేషన్ బులెటిన్ సీటెట్ 2024కి సంబంధించి పీడిఎఫ్ మీకు కావాలంటే కనుక మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ప్రతిరోజు విద్యా ఉద్యోగం ప్లస్ అలాగే కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ప్రతిదీ కూడా మీకు స్టడీ మెటీరియల్ అన్ని కూడా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అందించడం జరుగుతుంది. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అందులో జాయిన్ అవ్వండి. ఇక మనం చూసాము మనకు ఎప్పుడు లాస్ట్ డేట్ ఉంది, ఎప్పుడు మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది ఏంది అనేది. సో ఇక ఫీజు డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. రైట్, ఇక మనకు కేటగిరీ వైజ్గా చూసుకున్నట్లయితే మనకు జనరల్ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళైతే ఖచ్చితంగా పేపర్ 1 ఆర్ పేపర్ 2 రెండు మనకు ఏదో ఒక పేపర్ అప్లై చేసినట్లయితే మనకి ఇక్కడ పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ రెండిట్లో ఏదో ఒకటి అప్లై చేస్తే 1000 రూపాయలు, రెండు పేపర్లు కలిపి అప్లై చేస్తే కనుక 1200 అనమాట. తర్వాత ఎస్సీ ఎస్టీ, తర్వాత డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ వచ్చేసి ఒకే పేపర్ అప్లై చేస్తే మాత్రం 500 రూపాయలు, రెండు పేపర్లు కలిపి అప్లై చేస్తే మాత్రం 600 రూపాయలు ఫీజుగా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో గుర్తుపెట్టుకోండి. సో డిఈడి అండ్ డిఎడ్ ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత బీఈడి 3rd సెమిస్టర్ 4th సెమిస్టర్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎలిజిబులే, వీళ్ళు కూడా రాసుకోవచ్చు అప్పటి వరకు. సో మరి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.